హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాధా. రాధాశ్రీ ముచ్చట్లకు స్వాగతం. ఈరోజు నేను చేయబోయే ఐటెం కీరా నూపప్పు పచ్చడి. కీర దోసకాయ అందరికీ తెలుసు కదండి. కీర దోసకాయ ఒకటి, నూపప్పు రెండు, చిన్న చిన్న ఒక ఐదు స్పూన్లు, మొత్తం ఐదారు స్పూన్లు నూపప్పు ఈ రెండు గిన్నెల్లో వేసుకున్నాను. ఉప్పు, పచ్చిమిరపకాయలు ఒక నాలుగు ఐదు. ఇప్పుడు మనం ఎలా చేయాలంటే, ఈ నూపప్పుని కొద్దిగా వాటర్ పోసుకుని ఒక గిన్నెలోకి నానబెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుని ఒక 10 మినిట్స్ ఉంచుదాము. ఇవి ఇలా నానినాయి. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి వేసుకుందాము. పచ్చిమిర్చి, ఈ నూపప్పు ఇది కూడా వేసుకుందాం. ఇది వేసుకుని మిక్సీ ఆడదాము. మిక్సీ చేశాక ఇలా ఉంది. ఇప్పుడు ఇదంతా మనం ఈ కీర దోసకాయ బౌల్లోకి తీసుకుందాం. ఇదంతా తీసుకుని బాగా కలుపుదాము. బౌల్లోకి తీసుకున్నాక ఇలా ఉంది. ఇది చాలా చాలా టేస్ట్గా ఉందండి. ఇది తింటూ ఉంటే కీరా ముక్కలు కర్కర్మంటూ ఉంటాయి. రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, ఉత్తినే కూడా తినేయచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మనకి చాలా చాలా మంచిది. నూపప్పు ఆడవాళ్ళకేంటి, మగవాళ్ళకేంటి, ఎముకల పటిష్టతకి చాలా మంచిది. కీరా కూడా వాటర్ ఉంటుంది అందులో కీరాకి, అది కూడా మనకి వెయిట్ లాస్ జరుగుతుంది మనం తినటం వల్ల. టేస్ట్ చూస్తే వదిలిపెట్టరండి. మీరు అందరూ లైక్ చేస్తారు. మీరు అందరూ ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.